Hello friends, welcome to my YouTube channel, Sassy Wealth Creator. In this video, we will Tata Power share chuddam, friends. So, recently, Tata Power share is 60 rupees dekara, oka breakout. Akkadi continuous ka approximately 50 rupees ante approximately 50% anedi perigindi anamata stock. So andaru kuda analysts em antunnarante ee stock ekkadi nunchi kuda inka raise outundi. So 200 rupees 300 rupees kuda velle capability anedi ee stock lo undani cheptunnanamata. So ee Tata Power share gurinchi full analysis anedi video lo cheddam friends. Veeloka financials ee vidhanga unnai alage ee stock ni oka vela manam buy cheyalanukunte kanaka ee levels dekkara buy cheyochu each and everything video lo discuss anedi cheddam. So let's start our video. First of all, manam ee Tata Power company yokka financials anedi chuddam friends. Aa tarvata charts lo velli A levels dekkara buy cheyalo kuda manam discuss anedi cheddam. First of all, ee Tata Power company gurinchi manam chusinatade inka ఇదొచ్చేసరికి మనకి జనరేషన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తుంది అలాగే ట్రాన్స్మిట్ చేస్తుంది అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది అలాగే మనం రీసెంట్ వీడియోస్లో ఏదైతే టాప్ 6 ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆ వీడియోలో కూడా మనం టాటా పవర్ కంపెనీ గురించి డిస్కస్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ దాంట్లో ఏంటంటే వీళ్ళు ఏదైతే ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ ఉంటాయో సో ఫ్యూచర్లో తీసుకురాబోతున్నారు అన్నమాట సో అది కనుక తీసుకొస్తే కనుక సో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కార్స్ అనేవి కూడా బాగా క్లిక్ అయితే కనుక వాళ్ళకి అది కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చే కంపెనీగా మారుతుంది అన్నమాట ఈ టాటా పవర్ కంపెనీ సో ఇది బిజినెస్ మోడల్ అంట ఈ కంపెనీది సో ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసుకుంటే ఇంకా మార్కెట్ క్యాప్ వచ్చేసరికి దీనిది 36,187 క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 113 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట రీసెంట్గానే ఇది 50 వీక్ హై చేసింది 50 వీక్ లో వచ్చేసరికి మనకి మార్కెట్ క్రాష్లో ఇది 27 రూపీస్ దగ్గర కూడా దొరికింది అనమాట స్టాక్ యొక్క పీ చూస్తే కనుక 39.1 దగ్గర దొరుకుతుంది బుక్ వాల్యూ 68.1 దగ్గర ఉంది అలాగే ఈ కంపెనీ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక కంపెనీ యొక్క డెప్ట్ ఫ్రెండ్స్ డెప్ట్ అనేది కంపెనీకి చాలా ఎక్కువ ఉందన్నమాట సో అందువల్ల ఈ డెప్ట్ అనేది కొంచెం తగ్గించుకుంటే కనుక ఈ కంపెనీ మనకి లాంగ్ రన్లో ఇంకా బాగా సస్టైన్ అవుతుంది సో అలాగే ఈ కంపెనీ మంచి డివిడెండ్స్ కూడా ఇస్తుంది అనమాట సో అలాగే మనం ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా కూడా మనకి చాలా తక్కువలో స్టాక్ అనేది దొరుకుతుంది సో అది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అనమాట ఈ కంపెనీకి అలాగే డిసడ్వాంటేజ్ చూస్తే కనుక ఈ కంపెనీ యొక్క డెప్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అలాగే ఇంకొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఈ కంపెనీలో ఉన్నాయి మనం చూస్తే కనుక ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది చాలా లో ఉందన్నమాట అలాగే లాస్ట్ 2-5 ఇయర్స్గా వీళ్ళ యొక్క సేల్స్ గ్రోత్ అనేది కూడా కొంచెం నెగిటివ్లో చూపిస్తున్నారు సో సేల్స్ గ్రోత్ అనేది పాజిటివ్గా లేదు సో డిక్రీజ్ అవుతుంది సో అది కూడా మనకి నెగిటివ్ అనమాట అలాగే కొంత మనం చూస్తే కనుక లాస్ట్ 3 ఇయర్స్ రీసెంట్ 1 ఇయర్ తీసేసి అంతకుముందు చూస్తే కనుక వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓఈ కూడా చాలా లో ఉందన్నమాట సో అది కూడా వీళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ బట్ అడ్వాంటేజ్ పోస్ట్లో కనుక చూసుంటే ఇంకా డివిడెండ్ పేయట్ అనేది చాలా బాగుందన్నమాట అలాగే ఈ కంపెనీ యొక్క పీర్ కంపారిజన్ మనం చూస్తే కనుక అదానీ గ్రీన్ కానివ్వండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానివ్వండి లేకపోతే ఎన్టీపీసీ కానివ్వండి అలాగే డిఫరెంట్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటితో పోలిస్తే ఈ కంపెనీ కూడా కొంచెం ఫైనాన్షియల్స్ పరంగా బాగానే ఉంది అలాగే వీళ్ళ సేల్స్ అనేవి కొంచెం డిక్రీజ్ అవుతున్నాయి బట్ రిమైనింగ్ కంపెనీస్ కొంచెం బాగున్నాయి అనమాట అలాగే ఆర్ఓసి కానివ్వండి ఓవరాల్గా ఈ కంపెనీ కొంచెం ప్రాబ్లం ఏం లేదనమాట బట్ లాంగ్ రన్లో ఇది మనకి కనుక ఆ డెప్ట్ కనుక తగ్గించుకున్నట్టయితే ఇంకా ఈ కంపెనీ బాగా ర్యాలీ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కనుక లాస్ట్ 2009 నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేసింది అలాగే సేల్స్ అవన్నీ చూస్తే కనుక సేల్స్ అనేవి కంటిన్యూస్గా కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి రీసెంట్ ఇయర్స్లో బట్ ఏంటంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ అనేది కొన్ని ఇయర్స్ కొంచెం నెగిటివ్గా పోస్ట్ చేశారు బట్ రీసెంట్ ఇయర్స్లో వీళ్ళు కొంచెం పాజిటివ్గా పోస్ట్ చేశారు బట్ లాస్ట్ ఏదైతే రీసెంట్ మార్చ్ 2020 దాంట్లో చూస్తే కనుక వీళ్ళు నెట్ ప్రాఫిట్ కేవలం 1,000 క్రోర్స్ మనీ ఉంది బట్ ప్రీవియస్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుందన్నమాట ఇంకా లాంగ్ రన్లో ఇంకా కూడా స్టాక్ అనేది వీళ్ళకి కనుక ప్రాఫిట్స్ అనేవి బాగా జనరేట్ చేస్తే కనుక స్టాక్ ప్రైస్ అనేది బాగా మూవ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ తీసుకొస్తే కనుక షేర్ హోల్డర్స్ దగ్గర ప్రమోటర్స్ దగ్గర అప్రాక్సిమేట్లీ 46.86% ఉంది ఫ్రెండ్స్ డిసెంబర్ 2020కి చూసినట్టే కనుక ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అదొక మంచి పాజిటివ్ థింగ్ అనమాట అలాగే ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ స్టేక్ని రీసెంట్గా ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు రీసెంట్గా తగ్గించుకుంటూ వెళ్తున్నారు బట్ లాస్ట్ డిసెంబర్ క్వార్టర్లో కొంచెం ఒక 2% స్టేక్ అనేది పెంచుకున్నారన్నమాట డిఏఎస్ కూడా రీసెంట్గా ఏదైతే
స్టేక్ అనేది తగ్గించుకుంటున్నారు. సో ఇది మనం చూస్తున్నట్టయితే కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. ఎప్పుడైతే ఎఫ్ఏఎస్ డిఏఎస్ వాళ్ళ ఏదైతే స్టేక్ని తగ్గించుకుంటున్నారో అది కొంచెం డిసడ్వాంటేజ్. బట్ ప్రమోటర్స్ హోల్డ్ చేస్తుందన్నమాట. సో రీసెంట్ క్వార్టర్స్లో ప్రమోటర్స్ స్టేక్ పెంచుకున్నారు, అది పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే పబ్లిక్ చూస్తే కనుక పబ్లిక్ కూడా రీసెంట్ క్వార్టర్స్లో కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకుంటుంది. సో అది కూడా పాజిటివ్ న్యూస్ అనమాట. ఓవరాల్గా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ చూస్తే కనుక ఫైనాన్షియల్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ పీర్ కాంపిటీటర్స్తో కనుక ఫైనాన్షియల్స్ క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి. అలాగే మనం ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్ళి ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో వీళ్ళు కనుక ఏదైతే ఇందాక డిస్కస్ చేస్తామో, వీళ్ళు కనుక ఆ ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, వన్స్ ఇండియాలో ఎలక్ట్రికల్ కార్స్ లాంచ్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, సో వీళ్ళు కనుక ఎలక్ట్రిక్ స్టేషన్స్ కనుక పెడితే కనుక ఎలక్ట్రిసిటీ యూజెడ్ స్టేషన్స్ ఉంటాయి, సో ఆ స్టేషన్స్ కనుక పెడితే కనుక వీళ్ళు బాగా పాపులర్ అవుతారనమాట. టాటా పవర్ కంపెనీ మనకి మంచి స్టాక్ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ రీసెంట్గా ఈ స్టాక్ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక అరౌండ్ 60 లెవెల్ దగ్గర ప్రీవియస్ ఇయర్స్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. సో ఓవరాల్గా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ అయింది స్టాక్. బట్ ఏంటంటే ఈ స్టాక్ ఇంకా కూడా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. సో మార్కెట్లో కొంత డిమాండ్ కూడా ఉంది. సో ఈ స్టాక్ని మనం ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర నుంచి కావాలనుకుంటే లాంగ్ టర్మ్కి ఈ లెవెల్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా వెయిట్ చేసి 100 నుంచి 103 లెవెల్స్ అనేవి కొంచెం మంచిది అనమాట. సో ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. లేదు మీరు స్టాక్ అనేది ప్రైస్ పెరుగుతుంటే లాంగ్ టర్మ్కి కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం లెవెల్స్ దగ్గరే కొంచెం వెయిట్ చేసి అది 115 లెవెల్ దాటిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒక 2 పాయింట్స్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ అది బ్రేక్అవుట్ ఇస్తే కనుక అక్కడ నుంచి మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. లేదు కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు 100 నుంచి 103 అనేది కొంచెం మంచి లెవెల్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా స్టాక్ బాగా పెరిగింది కాబట్టి కొంత కింద పడిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ఇది టాటా పవర్ షేర్ గురించి డీటెయిల్స్ అనమాట. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత క్వాంటిటీ మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి, కొంత కొంత సిప్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఈ స్టాక్లో. రీసెంట్గా నేను కూడా టాటా పవర్ షేర్ని అరౌండ్గా 65-66 దగ్గర యాడ్ అనేది చేసుకున్నమాట. కొంత మంచి ప్రాఫిట్స్లో ఉంది, బట్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే దీన్ని ఆల్ టైమ్ హై, ఇప్పుడు దాకా 2003లో ఈ స్టాక్ అనేది మార్కెట్లోకి వచ్చింది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం ఆల్ టైమ్ హైస్ చూస్తే కనుక ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ 160 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. సో అరౌండ్గా 160-170 రూపీస్ దాకా వెళ్ళింది అనమాట. దాన్ని అదే దీని ఆల్ టైమ్ హైస్ అనమాట. అరౌండ్ 160 రూపీస్ దాకా వెళ్ళింది, అదే దీని ఆల్ టైమ్ హై. సో ఒకవేళ ఇవి బ్రేక్అవుట్ ఇస్తే కనుక ప్రస్తుతం లెవెల్స్ దగ్గర ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ అనేది చేయలేం, లాంగ్ రన్లో పెరగవచ్చు ఫ్రెండ్స్. బట్ ప్రస్తుతం అయితే కనుక మనం 150-160 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఎవరైతే అనలిస్టులు ఉన్నారో సిఎల్ఎస్ఏ వీళ్ళందరూ కూడా మనకి 125 అనేది టార్గెట్ అనేది ఇచ్చారు. మినిమం 125కైనా వెళ్ళే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది టాటా పవర్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాటా పవర్ షేర్ యొక్క అనాలిసిస్ అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి, అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.